हेलो गाइज वेलकम टू श्रुति वर्ल्ड। सो 6th डिसेंबर रोज अंटे इंटी सभ्युलो ई रोज ओक चिन्न ट्विस्ट जरिगिंदी। सो आ ट्विस्ट एंटी अनेदी मात्लाडुकुंदाम। सो फस्ट आफ् आल मन चैनल फस्ट टाइम चूस्तुन्नारु, सो प्लीज सब्सक्राइब चेसुकोंडि, अलागे ओक लाइक इच्चि वीडियो चूडडम स्टार्ट चेयंडि। सो गोविंद गोविंद सांग तो स्टार्ट चेसाडु बिग बॉस। सो మొత్తానికి ఇనయ నేనైతే వంట చేయట్లేదు ఈ రోజు అని చెప్పింది। సో ఈ రోజు హౌస్ మేట్స్ లో చాలా వరకు అందరూ ఇంకా అయిపోయింది, ఇంకా మనం మనమే కదా అన్నట్టుగా కలిసిపోతున్నారు। చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా అనిపించారు। ఇంకా అయిపోయింది అన్నప్పుడు ఇన్ని రోజులు జర్నీ చేశారు కాబట్టి ఆ క్లోజ్నెస్ ఆ జోవియల్నెస్ పెరిగింది అని చెప్పొచ్చు। సో మొత్తానికి టికెట్ టు ఫినాలే గెల్చానా నేను లేదంటే టికెట్ టు ఫనల్లు అనుకుంటున్నారా అంటే శ్రీహన పంచ్ వేసాడు నేను ముద్దుల మావయ్య అని। స్టార్ ఆఫ్ ద వీక్ కాదు, ముద్దుల మావయ్య ఆఫ్ ద వీక్ నాకు ఇవ్వాలి అంటూ సిరి ముద్దులు పెట్టిన టీ-షర్ట్స్ ని వేసుకుంటున్నాడు కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాడు। నీ టీ-షర్ట్ చూడు, అడవిలో ఆట టాస్క్ లో వేసినట్టు అడవిలో ఆట టీ-షర్ట్ నువ్వు అంటూ రేవంత్ దగ్గర కొంచెం ఫ్రీగా అండ్ ఫ్రెండ్ తో మాట్లాడినట్టు చాలా బాగా అనిపించింది అదన్నమాట। మొత్తానికి శ్రీహాన్ సత్యతో అంటున్నాడు టాప్ 5 వెళ్ళిన వాడికి 6 ఇవ్వడం అంటే నేను ఇచ్చానని కదా ఇచ్చింది రిటర్న్ బ్యాక్, చాలా క్లియర్ గా కనిపిస్తుంది। మళ్ళీ ఏమైనంటే సరే ఈ విషయం కూడా తీస్తారు ఖచ్చితంగా నాదే తప్పంటారు అంటే నిజమే తప్పంటారు అని సత్య అడిగింది। అవును మరి ఇంతకు ముందు కూడా ఆ రోజు నేను అర్చనని చెప్పేసి నీదే తప్పు, నువ్వు ఎందుకు ఓవర్ యాక్షన్ చేసావని నాపైనే అన్నారు, ప్రతిసారి నన్నే అంటారు। అండ్ ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ వల్ల ఇతను ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటే మాత్రం అది తప్పే, అంటే నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి కనిపిస్తున్నాను అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నాడు శ్రీహాన్। మొత్తానికి శ్రీహాన్ చాలా క్లారిటీతో ఉన్నాడు అండ్ ఈ విషయం శ్రీహాన్కి అర్థమైపోయింది, అంటే శ్రీహాన్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్నాడు, బయట నుంచి వచ్చిన ఇన్పుట్స్ వల్ల తను ఇలా మారిపోయాడు అనేది తనకు అర్థమైంది కదా, మనకు కూడా అర్థమైంది అన్న విషయం తనకు అర్థమైంది అనేది మనకు అర్థమైంది ఈరోజు ఎపిసోడ్తో। మొత్తానికి సెకండ్ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. సో ఏక అభిప్రాయంతో చెప్పండి అనగానే ఈసారి అమ్మాయిలు అబ్బాయిలు అనేది చూసుకుందాము, అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనుకున్నాం కాబట్టి ఖచ్చితంగా రేవంత్ వర్సెస్ ఇనయ్య అని ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని అనుకున్నారు. సో ఇందులో అందరూ ఎక్కువగా ఇనయ్య ఓడిపోతుంది అంటే సత్య మాత్రం రేవంత్ ఓడిపోతాడు అని పెట్టింది. సో పిరమిడ్ పడొద్దు అనే టాస్క్ ఇచ్చాడు 1,10,000. సో ఈ టాస్క్ లో రేవంత్ గెలుస్తాడు అని ఇంటి సభ్యులు కోరుకున్నట్టుగానే వాళ్ళు నమ్మినట్టుగానే రేవంత్ విన్ అయ్యాడు, రైట్? 1,10,000 అక్కడ యాడ్ అయింది. సో ఇంకొకటి ఏంటంటే 2 times ఇది లాస్ట్ లో చెప్తాను, ఈ పాయింట్ బాగుంటుంది. సో మొత్తానికి గాలిని తిడుతున్నారు, ఏ గాలి నీకేం పని లేదా అన్నట్టుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి ఈయన కూడా అంది కదా, కొంచెం క్యూట్ గా అనిపించింది అనమాట. ఇంకా మొత్తానికి 2 times పెడస్టల్ దగ్గరికి వచ్చి మరీ వాళ్ళు గాలికి పడిపోవడం రేవంత్కి అయితే చిర్రెత్తిపోయింది నిజంగా, అసలు గెలుస్తాడా అన్న ఫీల్ కూడా కనిపించింది, బట్ ఆ కసితో ఆడాడు అనిపించింది. సూపర్ గా ఆడాడు, మంచి ఎఫర్ట్ పెట్టాడు, ఈయన కూడా అంతే ఎఫర్ట్ పెట్టింది, సూపర్. ఇంకా మొత్తానికి రేవంత్ విన్ అయ్యాడు. సో రేవంత్ విన్ అవ్వాలి అని ఇంటి సభ్యులు కోరుకున్నారు, సో అలాగే డబ్బులు వచ్చేసాయి. మొత్తానికి ఇనయ్య నాకు తెలుసు రేవంత్ ని అందరూ కోరుకుంటారు అని చెప్పేసి, అయినా ఎండ్ ఆఫ్ ద డే నాకు ప్రైజ్ మనీ అనేది పెరగడం కావాలి, సో అదే జరిగింది, ఐఎమ్ హ్యాపీ అని అంటుంది. అండ్ తర్వాత రోహిత్ నేను చాలా మిస్ అవుతున్నాను అని మెరీనా గారిని తలుచుకున్నారనమాట. సో ఆ తర్వాత రేవంత్ శ్రీహాన్ సత్య ముగ్గురు వెళ్ళి జైల్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ మీకు అసలు జైల్లో కూర్చోమని ఎవరు చెప్పారు, జైలుకి వెళ్ళమని ఎవరు చెప్పారు, మిమ్మల్ని ఏమైనా జైలుకి పంపించారా లేదా మీకేమైనా పని ఉందా అని బిగ్ బాస్ వాయిస్ కొంచెం చెప్పడంతో, ఎందుకంటే ఎప్పుడు సీరియస్ గా మాట్లాడే వ్యక్తి అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తే భలే అనిపిస్తుంది కదా, నిజంగా బిగ్ బాస్ కూడా అప్పుడప్పుడు కౌంటర్లు వేస్తే సూపర్ అనిపిస్తుంది. నెక్స్ట్ రేవంత్ ఆదిరెడ్డి ఇద్దరు కొంచెం ఆట ఆడుకున్నారు అనమాట. ఆ తర్వాత శ్రీహాన్ సత్య నేర్పించాడు నిజంగా, అది ఏంటి అసలు అది రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని అంత భయపడుతుంది ఏంటి సత్య అనిపించింది, అసలు అది రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ కి ఏమన్నా చుట్టారా, నేను కుక్క పిల్లలకు తప్ప దేనికి కుక్క పిల్లల సత్య ఫీలింగ్ ఏంటో నాకు అర్థం కాలేదు, అసలు అక్కడ ఎందుకు భయపడింది, ఇదేం చూసి భయపడింది, వీళ్ళు తన వాష్రూమ్ లో ఉన్నప్పుడు వచ్చే వరకు వెయిట్ చేద్దాము అనుకుని తన డోర్ ఓపెన్ చేయగానే లైట్ బంద్ చేశారు, సో అలా స్విచ్ ఆఫ్ చేయగానే చాలా భయపడింది, లోపలికి వెళ్ళి భయపెట్టారు, ఏదో చూపించేదో భయపెట్టారు, అది ఏంటి అనేది తెలియదు, జస్ట్ రబ్బర్ బ్యాండ్ లాగా ఉంది దానికి ఏదో చుట్టి ఉంది మరి అదేంటో తెలీదు. మొత్తానికి ఏకాభిప్రాయం గురించి అసలైన టాస్క్ అయితే ఇక్కడ వచ్చింది, అంటే మాట్లాడుకున్నారు కదా మనకు ప్రోమో చేయించారు ఆ విషయం. సో అందులో ఏకాభిప్రాయం అనేది ఈసారి మనం ఖచ్చితంగా ఆ అమౌంట్ ని బట్టి డిసైడ్ చేద్దాము అని రేవంత్ అంటే, అదేంటి నువ్వే కదా అన్నావు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వెళ్తేనే ఫియర్ గా ఉంటుంది అని, మరి ఇప్పుడు మాట మారుస్తావేంటి అని చెప్పేసి సత్య అంది, నేను టాస్క్ మొత్తం ఎంటైర్ ద టాస్క్ అన్నానా లేకపోతే ఒకటి టాస్క్ అన్నానా ఇన్ని టాస్క్లు అన్నానా, నువ్వు అవన్నీ ఏం చెప్పలేదు, అమ్మాయిలు అబ్బాయిలే వెళ్దాము అదే ఫియర్గా ఉంటుంది అని నువ్వు అన్నావు,
మేము దాని మీద స్టిక్ ఆన్ అయ్యాము అని చెప్పేసి సత్య అంది. నేను అలా అనలేదు, నువ్వు అలా ఎందుకు అనుకుంటావు, అందరూ ఒకసారి ఆడేశారు కదా, త్రీ రౌండ్స్ అయిపోయాయి కదా, అంటే నువ్వు ఇన్ని రౌండ్స్ వరకే అని పర్టికులర్ గా అయితే చెప్పలేదు కదా రేవంత్, ఎందుకు మాట మారుస్తున్నావు, నువ్వెందుకు మళ్ళీ మధ్యలో ఇవన్నీ తీసుకొస్తున్నావు అని సత్య అంది. మధ్యలో శ్రీహాన్ కూడా అన్నాడు, ఒకసారి అనుకున్నాక అయిపోయింది, మళ్ళీ ఎందుకు ఇంకా మాట మార్చడం, ఆ మాట అంటే అది ఎందుకు ఇంకా మార్చడం డెసిషన్, ఇలాగే బాగుంది కదా ఉండని అన్నట్టుగా శ్రీహాన్ కూడా అన్నాడు. ఇంకా ఆ తర్వాత సరే అని చెప్పేసి నేనైతే మాట మార్చట్లేదు, బట్ నా డెసిషన్ మార్చుకుంటున్నాను, ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే ఫేర్ కాదు అని చెప్పేసి ఇక్కడ రేవంత్ అన్నాడు. బట్ ఇంటి సభ్యులందరూ ఒక అమ్మాయి అబ్బాయి అనుకున్నాం కదా, ఇదే కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి అందరూ మాట్లాడుకున్నారు. బిగ్ బాస్ ఇక్కడ 1 lakh మళ్ళీ ఇచ్చి థర్డ్ ఛాలెంజ్ ఇచ్చాడు. ఈ ఛాలెంజ్ లో ఆది వర్సెస్ కీర్తి, సారీ ఆది కీర్తి వర్సెస్ శ్రీహాన్ శ్రీ సత్య. సో ఇందులో అందరూ అంటే ఉన్నదే ముగ్గురు, ఆడ అసలు ఇంట్లో ఉన్నదే 7, ఆ 7 4 టాస్క్లోనే ఉంటే ఇంకా ముగ్గురే కదా ఉన్నారు. సో ఈ ముగ్గురికి ఇంకెందుకు స్టాంపులు ఇవన్నీ వేస్ట్ అని అనుకున్నారో ఏమో, ముగ్గురు మాట్లాడుకొని ఆదిరెడ్డి కీర్తికి సపోర్ట్ చేద్దాము. అయితే ఇక్కడ ఇనయ వచ్చేసి ఏమో వాళ్ళకు కూడా బాగానే ఆడతారు కదా చూద్దాము అన్నట్టుగా అంది. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ పాస్ చేశారు. సో అందరం కలిసి ఆదిరెడ్డి అయితే లగ్జరీ బడ్జెట్ అవన్నీ బాగా రాస్తాడు, స్ట్రాటజీకి కొంచెం ఏమంటారు బాగా ఆలోచిస్తాడు కాబట్టి అతన్ని సెలెక్ట్ చేద్దామని రేవంత్ అన్న తర్వాత ఇంకా సరే అని చెప్పేసి రోహిత్ ఇనయ కూడా ఆయన పేరు చెప్పారనమాట. సో సత్య శ్రీహాన్ చాలా వెయిట్ చేసి ఆగి ఓపికతో ఎందుకు కాదు ఇది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి దాన్ని ఎలాగైనా కష్టపడి వెయ్యాలి అని ఆడారు. బట్ ఆదిరెడ్డి కీర్తి త్వరగా వెయ్యాలి త్వరగా వెయ్యాలి అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మొత్తం అన్ని కింద పడేసుకున్నారు అనిపించింది. సో ఎందుకంటే వీరు రియలైజ్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర ఒకే ఒక్క ప్యాడ్ మాత్రమే ఉంది. ఈవెన్ శ్రీ సత్య శ్రీహాన్ దగ్గర అయితే ఒక్క ప్యాడ్ కింద పడిపోయింది, అదైతే చెక్కది పెట్టారు కదా ప్యాడ్స్. సో ఆ చెక్క పెట్టినవన్నీ 2 లేదా 3 వాళ్ళకి పడిపోయాయి, బట్ వీళ్ళకి ఆల్మోస్ట్ అన్ని పడిపోయాయి, ఒక్కటి మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఆలోచిస్తున్నాడు ఆదిరెడ్డి, అరే మనం వాళ్ళలాగా మెల్లిగా బ్యాలెన్సింగ్ చేసుకుని వెళ్ళింటే అయిపోయేది కదా అని అప్పుడు రియలైజ్ అయ్యాడు. అదేదో ముందు రియలైజ్ అంటే బాగుండు అనిపించింది, బట్ ఇంకా లాస్ అయిపోయింది, లాస్ అయిపోయింది లైట్ అది. బట్ ఇక్కడ సత్య శ్రీహాన్ని గెలవరు అని వాళ్ళిద్దరే గెలుస్తారని వీళ్ళు అనుకొని వీళ్ళు విన్ అవ్వడంతో చాలా డిసప్పాయింట్ అయ్యారు. అండ్ ఈవెన్ ఆదిరెడ్డి ఈ విషయం చెప్తుంటే రేవంత్ కాలు మొక్కాడు, నాకు వింతగా అనిపించింది, అదేంటి ఆదిరెడ్డి ఎందుకట్లా అంటే మీరు మమ్మల్ని నమ్మారు బట్ ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకోలేకపోయాం, సో సారీ అని చెప్పేసి ఆ ఫీల్తో చెప్పాడు అనిపించింది. బట్ అది కరెక్ట్ కాదు అనిపించింది నాకు, ఈ పర్సన్ ఏమేం చేస్తాడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా డ్యాన్స్ చేశాడు ఆదిరెడ్డి, ఇంకోటి రేవంత్ సాంగ్ పాడాడు, ఆ సాంగ్ సింక్ లో లేదు, డ్యాన్స్ సింక్ లో లేదు, అంతా నాన్ సింక్ అన్సింక్ లో అయిపోయింది అనమాట. ఇంకా తర్వాత ఫోర్త్ ఛాలెంజ్ వచ్చేసి పవర్ పంచ్. ఇక్కడ బిగ్ బాస్ 2 లక్షలు ఇచ్చాడు, 2 లక్షలు ఇచ్చి పవర్ పంచ్ ఇచ్చాడు. సో ఇందులో ఈ రేవంత్ వర్సెస్ ఇనయ్య మళ్ళీ ఇంటి సభ్యులు సెలెక్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ అందరూ కలిసి రేవంత్ ని సెలెక్ట్ చేసుకుంటారు అన్న పాయింట్ కూడా వీళ్ళకి అర్థమైపోయింది. అండ్ రేవంత్ కూడా అర్థమైంది, నేనే విన్ అవ్వాలి, నన్నే విన్ అయ్యేలాగా వీళ్ళు కోరుకుంటారు నమ్ముతారు అని చెప్పేసి ఇనయ్య కూడా ఈ పాయింట్ అర్థమైంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనం గెలవడం మనకు ముఖ్యము ఏదేమైనా కానీ అని అంది. బట్ ఇనయ్య మాత్రం అసలు గేమే ఆడలేదు, జస్ట్ యాక్ట్ చేసింది, ఇట్లా కొట్టినట్టుగా చేసింది, ఇట్లా ఏమంటారు నెట్టేసింది కేవలం అంతే, తను అసలు గేమే ఆడలేదు అనిపించింది నాకు. ఈ స్ట్రాటజీ బాగా యూజ్ చేసింది, 2 లక్షలు కాబట్టి ఎందుకు పోగొట్టుకోవడం అని, ఎందుకంటే వీళ్ళ గేమ్ అర్థమైపోయింది. సో లాజికల్ గా వీళ్ళు ఏం కోరుకుంటారు అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఇక్కడ సేఫ్ గేమ్ కాకుండా స్ట్రాటజీస్ యూజ్ చేసి రేవంతే విన్ అవ్వాలి, ఖచ్చితంగా ఆ విన్నర్ అమౌంట్ లో అమౌంట్ యాడ్ అవ్వాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఇనయ గేమ్ ఆడలేదు అనిపించింది. ఇనయ కావాలని సరిగ్గా ఆడలేదు అనేది క్లియర్ కట్ గా కనిపించింది. ఇంకా మొత్తానికి బిగ్ బాస్ 2 లక్షలు ఇచ్చిన తర్వాత 41 lakhs 10,000 అయింది. సో నేను ట్విస్ట్ చెప్తానన్నాను కదా, ఆ ట్విస్ట్ ఏంటంటే ఈ రోజు బిగ్ బాస్ పెట్టిన, ఈ రోజే కాదు నిన్న కూడా బిగ్ బాస్ పెట్టాడు కదా, ఇప్పటి వరకు అయింది 4 ఛాలెంజెస్. ఈ 4 ఛాలెంజెస్ లో ఎవరెవరు గెలిచారు ఒక్కసారి చూసుకోండి. ఫస్ట్ రోహిత్ వర్సెస్ సత్య ఆడారు, ఇందులో సత్య గెలిచింది, రోహిత్ ని గెలుస్తాడు అని అనుకున్నారు, అది ఫెయిల్ అయిపోయింది, అంటే 1 lakh అక్కడ లాస్ అయింది. సెకండ్ టాస్క్ వచ్చేసి రేవంత్ వర్సెస్ ఇనయ ఆడారు, అందులో రేవంత్ విన్ అయ్యాడు, 1 lakh వచ్చింది. థర్డ్ టాస్క్ వచ్చేసి ఆదిరెడ్డి కీర్తి గెలుస్తారు అనుకున్నారు, బట్ శ్రీహాన్ శ్రీ సత్య గెలిచారు, ఇక్కడ కూడా 1 lakh 10,000 లాస్ అయింది. మళ్ళీ 2 lakhs బిగ్ బాస్ రేవంత్ వర్సెస్ ఇనయ వీళ్ళిద్దరు ఆడారు, సో అప్పుడు మళ్ళీ రేవంతే విన్ అయ్యాడు. అంటే రేవంత్ తన అమౌంట్ ని తానే గెలుచుకుంటున్నాడు, తన అమౌంట్ ని తానే పెంచుకుంటున్నాడు అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఇది యాదృచ్ఛికమో వాళ్ళకి అర్థమయ్యా లేదా అనేది తెలీదు, బట్ వాళ్ళకేం తెలియదులే పాపం. కానీ రేవంత్ విన్నర్ అవుతాడనైతే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది, బట్ రేవంత్ మాత్రం చాలా ఎఫర్ట్ పెట్టి ఆడేదానికంటే రేవంత్ తన డబ్బుల్ని తాను గెయిన్ చేసుకుంటున్నాడు అన్న ఒక పాయింట్ అయితే అర్థమైంది ఇక్కడ క్లియర్గా అనిపించింది, అట్లా మనకు ఫీల్ అట్లా అనిపించింది.
సో మొత్తానికి రేవంత్ ఈ రోజు టాస్క్ లు గెలిచి తన అమౌంట్ ని 41,10,000 వరకు చేసుకున్నాడు. ఇంకా రేపటి వచ్చే టాస్క్ లను బట్టి తెలుస్తది. మొత్తానికి దయ్యాలాగా బిగ్ బాస్ సౌండ్స్ కొన్ని ఇచ్చి ఇంటి సభ్యులందరిని కొంచెం భయపెట్టాలని చూసారు. సో ఈసారి అంతగా అనిపించలేదు. ప్రతిసారి అది ఒక టాస్క్ లాగా పెట్టి చాలా ఎంటర్టైన్ చేసేవారు. బట్ ఈసారి అంతగా ప్లాన్ చేయలేదా ఏదో అన్నట్టుగా ఇచ్చారు. అది ప్లాన్ చేయలేదో అట్లా వచ్చేసింది అనిపించింది. సో మొత్తానికి ఇంటి సభ్యులందరూ బాగా కలిసిపోతున్నారు. సో ఈ 41,10,000 వరకు గెలుచుకున్న అమౌంట్ లో సాటిస్ఫాక్షన్ ఎంత వరకు ఉంది అంటే ఇంటి సభ్యులకి ఈ స్టాంప్ అండ్ ఓటింగ్ చేసే ఆర్డర్ ఏదైతే ఉందో అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. సో ఈ రోజు ఈ 2 lakhs అన్న దగ్గర ఏదైతే స్ట్రాటజీ యూజ్ చేశారో అది బాగా వర్కౌట్ అయింది. మేబీ రేపు కూడా ఇవే యూజ్ చేస్తారు. ఖచ్చితంగా ఎవరు గెలుస్తారు అనేది వీళ్ళకి ఒక ఐడియా ఉంటది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోని ఆడే వాళ్ళకి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమవుతుంది ఇప్పుడు ఈయన ఎట్లా చేసిందో అట్లే చేస్తారు రేపు కూడా అనిపిస్తుంది. చూద్దాం మరి మరి ఈ రోజు ఆడిన ఆటల్లో మీకు ఎవరిది బాగా అనిపించింది అండ్ ఎవరు ఏంటి ఇట్లా చేశారు అని అనిపించింది. నాకు ఆదిరెడ్డి విషయంలో అట్లా కాళ్ళు పట్టుకోవడం కొంచెం కరెక్ట్ అనిపించలేదు. అదేంటి అలా చేశాడు అనిపించింది. సో మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ కొంచెం అలా 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 వెళ్ళిపోయింది. అంత ఇంపార్టెంట్ కూడా ఏం లేవు, అంత వదిలేయాలి అనేది కూడా ఏం లేదు అనిపించింది. సో మరి రేపు ఓటింగ్ పర్సంటేజ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.